జీరో వైబ్రేషన్స్ తో ఒక ఇంజిన్ 120 హార్ట్స్ పవర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా దీని యొక్క వెయిట్ ని చూసుకుంటే జస్ట్ 30 కేజీస్ మాత్రమే ఉంటుంది. ఇంకా దీని యొక్క సీసీ విషయానికి వస్తే ఇది జస్ట్ 500 సీసీ మాత్రమే ఉంటుంది. నార్మల్ గా మనందరికి తెలిసిందేమంటే జస్ట్ 2 స్ట్రోక్ ఇంకా 4 స్ట్రోక్ ఇంజిన్స్ ఉంటాయని మనందరికీ తెలుసు. కాకపోతే ఈ ఇంజిన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది 1 స్ట్రోక్ ఇంజిన్. ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఇక్కడ చూసుకున్నా కూడా ఈ రెవల్యూషనరైజ్ 1 స్ట్రోక్ ఇంజిన్ పైనే చర్చలు ఉన్నాయి. ఈ ఇంజిన్ ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ఎలక్ట్రిక్ ఇంకా 4 స్ట్రోక్ ఇంకా హైడ్రోజన్ ఇంజిన్ ని రీప్లేస్ చేయబోతుందా? ఇదంతా కూడా ఫ్యూచరా? లేకపోతే ఇది అంతా కూడా ఒక ఫ్రాడ్? జస్ట్ ఒక్కసారి ఊహించుకోండి, మన ఇంట్లో ఉన్న క్యాన్ అంత సైజ్ లో ఉన్న ఈ ఇంజిన్ అనేది 120 హార్స్ పవర్ ని ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది అని. కాబట్టి ఈ 1 స్ట్రోక్ ఇంజిన్ గురించి ఈ వీడియోలో పిన్ టు పిన్ డిస్కషన్ చేద్దాము. ఈ ఇంజిన్ కి సంబంధించిన అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఇంకా దీని యొక్క R&D రిపోర్ట్స్ గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. మరి ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ దిస్ ఇంట్రెస్టింగ్ 1 స్ట్రోక్ ఇంజిన్ ఎపిసోడ్. ఈ 1 స్ట్రోక్ ఇంజిన్ పేరే ఇరెక్స్ ఇంజిన్. ఈ ఇంజిన్ యొక్క డిజైన్ ని చూసుకుంటే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ ప్లేట్ పైన 4 పిస్టన్స్ ఉంటాయి, ఇంకా రైట్ సైడ్ ఉన్న ఈ ప్లేట్ పైన ఇక్కడ 4 ఇంజిన్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఆపోజిట్ డిస్క్ పైన ఉన్న పిస్టన్స్ అనేటివి దగ్గరికి వస్తాయో అప్పుడు ఈ స్పార్క్ అనేది ఇగ్నైట్ అవుతుంది. స్పార్క్ ఇగ్నైట్ అవ్వడంతో ఇవి రెండు కూడా దూరం వెళ్లేసి ఆ డిస్క్ ని క్లాక్ వైజ్ ఇంకా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మూవ్ అయ్యేటట్టు రొటేషన్ ని ఇస్తాయి. ఈ విధంగా ఏ ఇంజిన్ అయినా కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో పిస్టన్స్ ఉండి దాని నుంచి మనకి పవర్ అనేది జనరేట్ అవుతుందంటే వీటి యొక్క పేరే ఆపోజిట్ పిస్టన్ ఇంజిన్స్. ఇక్కడ సైడ్ లక్ చూసుకుంటే బేబీ స్ట్రక్చర్ లో ఉన్న ఈ డిస్క్ ల పేరే స్వాష్ ప్లేట్స్. ఇవి ఈ ఇంజిన్ కి ఇరువైపులా ఉన్నాయి. నార్మల్ గా 4 స్ట్రోక్ ఇంజిన్ లో చూసుకుంటే ఏదైతే మనకి ఫ్యూయల్ ఇంజెక్ట్ అవుతుందో ఆ ఫ్యూయల్ బర్న్ అయిన తర్వాత 4th స్ట్రోక్ లో కొంచెం వేస్ట్ గాను ఇంకా ఎక్సెస్ పార్టికల్స్ తో బయటికి వెళ్లిపోతుంది. కాకపోతే ఈ ఆపోజిట్ ఇంజిన్ డిజైన్ కి వస్తే గనక ఇక్కడ మనకి ఎక్కడ కూడా ఈ విధంగా ఫ్యూయల్ లాస్ అనేది జరగదు. ఈ రెండు పిస్టన్స్ దగ్గర ఉన్నప్పుడు ఫ్యూయల్ అనేది బర్న్ అవ్వడంతో ఇవి రెండు కూడా ఈక్వల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలుగుతాయి. దీని వలనే ఇక్కడ ఫ్యూయల్ లాస్ అనేది 4 స్ట్రోక్ ఇంజిన్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనకి హిస్టరీలో చాలా వరకు ఆపోజిట్ ఇంజిన్ డిజైన్స్ ఉన్నప్పటికీ ఈ ఇరెక్స్ ఇంజిన్ అనేది చాలా డిఫరెంట్ గా ఇంకా యూనిక్ గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ స్వాష్ ప్లేట్స్ అనేటివి యూజ్ అయ్యాయి. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్టు ఫ్రెండ్స్ దీని యొక్క డయామీటర్ అనేది జస్ట్ 270 mm మాత్రమే ఉంటుంది. ఇంకా దీని యొక్క లెంత్ పరంగా వస్తే ఇది జస్ట్ 480 mm ఉంటుంది. అంటే మన దగ్గర ఉన్న లార్జ్ స్కేల్ ఏదైతే ఉంటుందో ఆ స్కేల్ అంత సైజ్ లో దీని యొక్క డయామీటర్. ఇంకా దీని వెయిట్ కి వస్తే ఇది జస్ట్ 38 kgs మాత్రమే ఉంటుంది. నార్మల్ గా ఒక 4 స్ట్రోక్ ఇంజిన్ ఉంది అనుకుంటే దాని యొక్క డిజైన్స్ ఇంకా దాని యొక్క స్ట్రక్చర్ అనేది కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. కాకపోతే ఈ 1 స్ట్రోక్ ఇంజిన్ ఉండడంతో ఇక్కడ ఇంటేక్ అనేది ఇంకా ఎగ్జాస్ట్ అనేది జస్ట్ 12 to 13 degrees మాత్రమే స్లైట్ యాంగిల్ లో ఉంటుంది. దీనిని బట్టే ఇది 1 స్ట్రోక్ గా పిలువబడుతుంది. ఇంకా ఈ ఇంజిన్ కి ఇన్ని అడ్వాంటేజెస్ మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక మెయిన్ ఇంకా మేజర్ డిస్అడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుందాం. అదేమిటంటే దీనికి ఈ స్వాష్ ప్లేట్స్ ఉన్నాయి కదా, ఇదే దీని యొక్క మెయిన్ డిస్అడ్వాంటేజ్. ఎందుకంటే ఈ స్వాష్ ప్లేట్స్ అనేటివి మన వేవీ స్ట్రక్చర్ తో ఉండి ఈ విధంగా రొటేట్ అవ్వాలంటే ఇక్కడ మనకి ఫ్రిక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఫ్రిక్షన్ ని అది రెసిస్ట్ చేస్తూ ఈ విధంగా తిరగాలి అంటే దాని యొక్క మెటీరియల్ సెలెక్షన్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇంకా ఈ స్ట్రక్చర్ అనేది డిజైన్ చేయడం అనేది కొంచెం కాంప్లెక్స్ గా ఇంకా హై కాస్ట్ గా మారుతుంది. నార్మల్ గా ఈ ఇంజిన్ కి సంబంధించిన ఒక అడ్వాంటేజ్ వస్తే ఇందులో ఎటువంటి ఫ్యూయల్ ఇచ్చినా, అంటే హైడ్రోజన్ ఫ్యూయల్ అయినా లేకపోతే డీజిల్ ఇంకా పెట్రోల్ అయినా కూడా ఇది ఆటోమేటిక్ గా రన్ అవుతుంది. ఇవన్నీ ఉన్నప్పటికీ ఈ ఇంజిన్ అనేది సింగిల్ గా స్టాండ్ అవ్వదు. ఈ యొక్క పేరులోనే దీని యొక్క పర్పస్ ఉంది. ఈ రెక్స్ అంటే ఎలక్ట్రిక్ రేంజ్ ఎక్స్టెండర్. అంటే ఈ ఇంజిన్ అనేది సెపరేట్ గా 4 స్ట్రోక్ ఇంకా 2 స్ట్రోక్ ఇంజిన్ లాగా కాకుండా ఇది ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏదైతే ఉంటాయో దాని యొక్క మైలేజ్ ని కొంచెం ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే ఇది ఒక ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెహికల్ గా మారుతుంది. అంటే దీని యొక్క పర్పస్ అనేది సింగిల్ ఇంజిన్ గా విత్ స్టాండ్ కాకోకుండా ఏదైతే ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయో దాని యొక్క ఎఫిషియన్సీ ఇంకా దాని యొక్క రేంజ్ ని ఇంప్రూవ్ చేయడం మాత్రమే. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నార్మల్ గా మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేటివి ఎటువంటి నాయిస్ చేయకుండా జస్ట్ మోటార్ ఇంకా బ్యాటరీని యూజ్ చేస్తూ రన్ అవుతాయి. కాకపోతే ఈ ఇరెక్స్ ఇంజిన్ ఏదైతే ఉందో అది కూడా 0 వైబ్రేషన్స్ ప్రొడ్యూస్ చేస్తున్న వల్ల ఇది మనం ఎలక్ట్రిక్ వెహికల్ లో ఫిట్ చేసినా కూడా అది వైబ్రేషన్స్ ఇవ్వకుండా జస్ట్ ఒక ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క ఫీల్ ని ఇస్తుంది. ఈ ఇరెక్స్ ఇంజిన్ ని ఫస్ట్ టైం క్రియేట్ చేసి MX5 కార్ లో ఫిట్ చేసి దీనిని టెస్ట్ చేస్తారు. ఈ వీడియోలో దానికి సంబంధించిన డీటెయిల్స్ ని మీరు చూడగలరు.
ఈ వీడియోని చూసారు కదా, ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో చూసినట్లయితే ఇక్కడ ఎటువంటి సూపర్ చార్జర్ ని యూజ్ చేయలేదని చెప్పేసి మెన్షన్ చేశారు. కాకపోతే ఈ వీడియోలో మనకి ఇక్కడ సూపర్ చార్జర్ అనేది కనబడుతుంది. అంటే ఈ కంపెనీ ఏదైతే ఈ రేస్ గురించి ప్రామిసెస్ చేస్తుందో అదే కొంతవరకు నమ్మకంగా ఉన్నాయి, కానీ కాకపోతే ఎక్కడో ఒక చోట కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది చేయాలి. అంటే ఈ స్వాష్ ప్లేట్స్ దగ్గర ఉన్న రోలర్స్ కావచ్చు, లేకపోతే దీని యొక్క డిజైన్ కి సంబంధించిన ఇంకా ఇన్ డీటెయిల్స్ కావచ్చు. మీరు ప్రీవియస్ గా చూసిన వీడియో జస్ట్ ప్రోటోటైప్ మాత్రమే. ల్యాబ్ లో దీనికి ఇంప్రూవ్ చేయడానికి చాలా వరకు రీసెర్చెస్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే దీని యొక్క ఇన్పుట్ ఇంకా అవుట్పుట్ లో. అంటే ఎప్పుడైతే ఇంటెక్ ఎక్కడైతే చేస్తుందో అక్కడ నుంచి ఫ్యూయల్ కంప్లీట్ గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో బర్న్ అయ్యి అది మరి ఎక్సాస్ట్ ఛాంబర్ నుంచి బయటికి వచ్చేయాలి. అది వాల్స్ అయితే ఎక్కడ వీళ్ళు ప్లేస్ చేస్తారో అది ఈ ఇంజిన్ యొక్క స్పెషాలిటీ గా మారుతుంది. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా చూసి దీనిపైన డిసిషన్ తీసుకోవాలి. ఇంకా సెకండ్ విషయానికి వస్తే ఈ స్వాష్ ప్లేట్స్ కి ఇంకా ఈ పిస్టన్ కి సంబంధించిన మధ్యలో ఉన్న రోలర్స్, ఈ రోలర్స్ వల్ల ఈ స్వాష్ ప్లేట్స్ అనేది తొందరగా అరిగిపోయి అక్కడ నుంచి మనకి అన్నెసెసరీ పార్టికల్స్ ఇంకా ఈ స్వాష్ ప్లేట్స్ యొక్క లైఫ్ టైం అనేది కూడా తగ్గిపోతుంది. సో ఇక్కడ కూడా వాళ్ళు జాగ్రత్తని తీసుకోవాలి. ఇంకా వీళ్ళు మెయిన్ డిసిషన్ ఏం తీసుకున్నారు అంటే దీనిని ఇండివిజువల్ ఇంజిన్ కాకుండా ఇది జస్ట్ ఎలక్ట్రిక్ ఇంజిన్స్ కి ఎక్స్టెండర్ గా మారుతుందన్న వల్ల ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది జస్ట్ బేసిక్ టైప్ లోనే ఉంది కాబట్టి దీనిని ప్రస్తుతంగా మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ లో యూజ్ చేయవచ్చు. కాకపోతే ఫ్యూచర్ లో ఇది గనక ఇండివిజువల్ లో వస్తే గనక అది కూడా ఒక ప్లస్ పాయింట్ గానే మారుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఇంజిన్స్ గురించి మన ఛానల్లో ప్రీవియస్ గా చాలా వీడియోస్ ఉన్నాయి. ఇంకా మీరు వాటిని చూడకపోయింటే ఇక్కడ పక్కన ప్లే లిస్ట్ చూస్తాను, వెంటనే వెళ్ళి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో పాటు షేర్ చేయండి. ఒకవేళ నచ్చలేదంటే డిస్లైక్ చేసి కామెంట్ బాక్స్ లో మీకు ఏ విషయం అయితే నచ్చలేదో అది కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సారి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.